మానసిక పరిణితి మీకు తెలుసా? ప్రతి వ్యక్తి వయసులో పెరుగుతున్నా కూడా అతని మానసిక పరిణితి వయసుకు తగ్గట్టుగా ఎదగకపోవచ్చు. కొంతమంది చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీతో వ్యవహరించవచ్చు. అంటే అతని ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ఏంటో, ఈ మానసిక పరిణితి ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, నమస్కారం. వెల్కమ్ జోషి సార్. డాక్టర్ గారు, అసలు ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ఏంటి? మానసిక పరిణితి అంటే తన జీవితంలో జరిగిన సంఘటనని తను విశ్లేషించుకొని, తన తప్పులు తను సరిదిద్దుకొని, మరింత భవిష్యత్తులో ఎదగడానికి మనిషి ప్రవర్తించే విధానాన్నే మెచ్యూరిటీ అంటాం. అంటే అతని జీవితంలో జరుగుతున్న ఏ సంఘటన అయినా పదే పదే పునరావృతం అవుతోంది అంటే ఆ మనిషి మారటం లేదన్నమాట. అంటే అదే తప్పులు కొనసాగుతున్నా, అదే జీవితం కొనసాగుతున్నా తన జీవితంలో మార్పుని ఆహ్వానించలేకపోవడాన్ని అతనికి మెచ్యూరిటీ లేదు అంటాం. అంటే అతను పదే పదే ఘర్షణకి, ఒత్తిడికి గురవుతూ ఉంటాడు. అంటే తను ఒక జీవితాన్ని ఒక బాధాకరంగా కొనసాగిస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి హీఈస్ నాట్ ఎమోషనల్లీ మెచ్యూర్డ్ అని మనం ఒక స్టేట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇది అసలు ఈ ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారు? అంటే ప్రతి జీవితంలోనూ మనిషి అనేక సంఘటనలు ఎదుర్కొంటాడండి. ఎదుర్కొన్న తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాల ద్వారా కొన్ని మానవ బంధాలు కోల్పోతాడు, కొన్ని కొత్త మానవ బంధాలు పొందుతాడు. కొంత ఆర్థిక తత్వాన్ని కోల్పోతాడు, కొన్ని ఆర్థిక తత్వాన్ని సంపాదించుకుంటాడు. ఏదేమైనా ప్రతి నిర్ణయం తనే తీసుకుంటాడు కాబట్టి ఆ నిర్ణయం యొక్క బరువు బాధ్యతలు తనే భరిస్తాడు. ఆ నిర్ణయం ద్వారా ఎన్ని కోల్పోయినప్పటికీ అనుభవం, ఎక్స్పీరియన్స్ అన్న ఒక కొత్త ఆ పద్ధతి అతని జీవితంలోకి ఇముడించబడుతుంది. అంటే నేను ఒక పెట్టుబడి పెట్టి కొంత డబ్బు కోల్పోయినప్పుడు, డబ్బు పోయి ఉండొచ్చు కానీ డబ్బు ఇలా పెడితే పోతుంది అన్న అనుభవం నాకు వచ్చింది. ఒక మనిషితో మాట్లాడినప్పుడు తప్పుగా మాట్లాడడం వల్ల ఆ మనిషిని నేను కోల్పోయినప్పుడు, ఇలా మాట్లాడితే మానవ సంబంధాలు దుర్వీర్యం అవుతాయి అన్న ఒక అనుభవం నాకు వచ్చింది. ఇలా వచ్చిన ప్రతి అనుభవాన్ని వాడుకుంటూ, ఆ అనుభవం ద్వారా తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ మళ్ళీ పునరావృతంగా ఉండడానికి మనిషికి ఎమోషనల్ మెచ్యూరిటీ చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఎమోషనల్ మెచ్యూరిటీ కలిగి ఉన్న వ్యక్తులు జీవితంలో ఏ పని చేస్తున్నా కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా చేస్తారు. అంటే వాళ్ళు దేనికి భయపడరు, అనుభవం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ మెచ్యూరిటీని వాడుకుంటూ ఇంకొంచెం జాగ్రత్తగా మరింత ఎదగడానికి వాళ్ళు అవకాశాన్ని ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటారు. అంటే ఎమోషనల్లీ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులు జీవితంలో విజయాలు సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇది లేని వ్యక్తులు మాత్రం తప్పకుండా ఒత్తిడితో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది అవసరం అంటున్నారు. ఈ ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది ఉన్న వ్యక్తి వాళ్ళ లైఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి జీవితాన్ని ఆస్వాదిస్తాడండి. ఫస్ట్ ఏ పని చేస్తున్నా దానిలో చాలా తృప్తిగా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఏ విషయానికి భయపడ్డు, ఏదైనా నిర్భయంగా స్పష్టంగా చెప్పగలుగుతాడు. ఎందుకంటే జీవితం మీద, తను చేస్తున్న పని మీద, ఆ పని చేయడానికి గల కారణాల మీద అతనికి ఒక అవగాహన స్పష్టంగా ఉంటుంది. మొన్న ఇలా చేసినప్పుడు ఈ ఫలితం నాకు వచ్చింది కాబట్టి ఈసారి ఈ విధంగా చేస్తున్నాను అన్న స్పష్టత తనకు ఉంటుంది. అంటే తను చేసే పనిలో సంజాయిషి ఇవ్వగలగడం, సరిదిద్దుకోవడం, అవసరమైతే సమర్థవంతంగా మార్చుకోవడం, తొలగించుకోవడం, కొత్తవి చేర్చుకోవడం, ఇవన్నీ కూడా అతని విధానంలో మనకి స్పష్టంగా కనపడతాయి. అంటే మొన్నటిదాకా ఇలా చేసిన వ్యక్తి ఈరోజు ఇలా ఎందుకు మారాడు అని మీకు ప్రశ్నార్థకంగా ఉండొచ్చు. అంటే తన తప్పు తను తెలుసుకుని, తన జీవితాన్ని సవ్యదిశలో పెట్టుకుని, తను ఎదగడానికి తనే ప్రోత్సహించుకోవడాన్ని అతనిలో ఎమోషనల్ మెచ్యూరిటీ పొందాడని మనం చెప్పచ్చు. అంటే ఎప్పుడూ నిత్యనూతనంగా ముందుకెళ్ళడానికి తన తప్పుల్ని తానే మార్చుకోగలిగినప్పుడు ఆ మనిషి పూర్తి మెచ్యూరిటీని కలిగి ఉన్నాడని మనం చెప్తాం. అటువంటిప్పుడు ఏమవుతుందంటే అతని జీవితంలో ఘర్షణలు తగ్గుతాయి, ఆనందం ఎక్కువ ఉంటుంది. ఇదే జీవితంలో తృప్తి అని పిలువబడుతుంది. ఎన్ని క్షణాలు, ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నా కూడా తృప్తిగా లేనప్పుడు ఆ జీవితం చాలా బాధాకరంగా ఉంటుంది. సో నా జీవితానికి నేను బాధ్యత వహించి తృప్తిగా ఎలా చేసుకోవాలి అని ఆలోచించే ప్రతి మనిషి కూడా ఎమోషనల్ మెచ్యూరిటీ కోసం ప్రయత్నించాలి, తన జీవితాన్ని తనే విశ్లేషించుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ గారు, అసలు ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్న పర్సన్స్ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటారు? వీళ్ళల్లో ఫస్ట్ మనం చూడగలిగింది ప్రేమించడం అండి. వీళ్ళందరినీ ప్రేమిస్తారు, ప్రతి విషయాన్ని ప్రేమిస్తారు. ఏ విషయాన్ని కూడా ప్రేమించేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ప్రేమిస్తారు. అందువల్ల
ఎదుటి వ్యక్తుల్లో కానీ ఎదుటి సంఘటనలో కానీ ఎదుటి సందర్భాల్లో కానీ మార్పు కోరుకోరు. ఆ మార్పు రెండో వైపు ఒత్తిడి అవుతుంది కనుక వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా అంగీకరిస్తారు. ఎప్పుడైతే వీళ్ళు అంగీకరించగలిగారో వీళ్ళలో క్షమాగుణం కూడా పెరుగుతుంది. అంటే ఎక్స్క్యూజ్ చేయడం వీళ్ళకి సహజమైన ప్రక్రియ అయిపోతుంది. ఎవరి వల్లైనా వీళ్ళకి బాధ కలిగినా, ఎవరి మాటలైనా వీళ్ళని బాధ పెట్టినా, ఏ సంఘటనలైనా వీళ్ళకి ఒత్తిడి కలిగించినా కూడా వీళ్ళు ఆ చేసిన వ్యక్తిని పూర్తిగా క్షమిస్తారు. క్షమించుతో ప్రేమించడం ప్రారంభిస్తారు. అందువల్ల మనుషుల మీద ద్వేషం కంటే మానవ సంబంధాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మానవ సంబంధాలు ఎక్కువ ఉన్నాయో, ఇంతమంది నాకున్నారు అన్న ఒక భరోసా అతనిలో పెరగడం వల్ల జీవితం మీద అభద్రత పోయి జీవితంలో నాకు బలం ఉంది అన్న ఒక నమ్మకం చేకూరుతుంది. అంటే ఇంతమంది నా వెనుకున్నప్పుడు నేను ఏదైనా సాధించగలను అన్న ఒక బలమైన విశ్వాసం ఆ మనుషులు ఎదగడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ప్రతి ఒక్కరికి ఎమోషనల్ మెచ్యూరిటీ కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి తక్కువగా ఉండొచ్చు. సో ఎమోషనల్ మెచ్యూరిటీని సాధించాలంటే ప్రతి ఒక్కరూ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? ఎమోషనల్ మెచ్యూరిటీ చేయాలంటే ఫస్ట్ జీవితం మీద ఉన్నటువంటి వెక్సేషన్ వదిలేయాలండి. అంటే నిరాశ నిస్పృహలు పూర్తిగా పక్కన పెట్టాలి. ఆ ఫలితం శాశ్వతం కాదు అన్న విషయాన్ని నమ్మాలి. అంటే ఒక జరిగిన నష్టం కానీ, ఒక కోల్పోయిన మనిషి కానీ అప్పటికీ అలాగే ఉండదు అని బలంగా నమ్మాలి. దాన్ని సరిదిద్దుకోవచ్చు అని బలంగా నమ్మాలి. సరిదిద్దుకోవడం ద్వారా మళ్ళీ నేను నార్మల్ స్థితికి రాగలను అని నమ్మాలి. ఇలా ఎప్పుడైతే దాన్ని చేయడం ప్రారంభించారో వాళ్ళ జీవితంలో జరుగుతున్న సంఘటనలు అన్నింటినీ కూడా వాళ్ళే పునరావృతం కాకుండా నివారించవచ్చు. అంటే ఎవరితో జరిగినటువంటి ఏ ఘర్షణైనా, ఎవరితో కోల్పోయిన మానవ సంబంధాన్న మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి వీళ్ళకి అవకాశం ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే ఇలా జరిగిందో వాళ్ళ జీవితంతో, జీవితంలో జరిగే ప్రతి సంఘటనతో కూడా ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం ఏంటంటే, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ మనుషులు ఎలా ప్రవర్తించినా నేను మాత్రం డిస్టర్బ్ కాను, నా యొక్క ఒత్తిడి నేను పెంచుకోను, అది వాళ్ళని సహజంగా అంగీకరిస్తాను, అంటే నేను జీవితాన్ని ఆస్వాదిస్తాను అని ఎప్పుడైతే వాళ్ళతో వాళ్ళు ఒక ఒప్పందం పెట్టుకున్నారో, వాళ్ళ ఆనందానికి, వాళ్ళ కష్టానికి, వాళ్ళ తృప్తికి వాళ్ళే మూలమని వాళ్ళు నమ్ముతారు. అంటే ఈ జీవితం నాది, ఈ జీవిత బాధ్యత నాది, ఈ జీవితంలో తృప్తిగా ఉండాల్సిన బాధ్యత నాది అని ఎప్పుడైతే గట్టి నిర్ణయం నేను తీసుకున్నానో, నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయలేరన్న బలమైన నమ్మకం నాలో పెరిగినప్పుడు ఏ సంఘటనలు నాలో ఒత్తిడి కలిగించవు. కాబట్టి నా జీవితం ఎప్పుడు ఎలా సరిదిద్దుకోవాలో నాకు ఒక స్పష్టత ఉంటుంది. అలా ఉండడాన్నే ఎమోషనల్ మెచ్యూరిటీగా మనం కొలవచ్చు. జవహర్లాల్ నెహ్రూ గారు, అసలు ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులకు లేని వ్యక్తులకు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఒక ప్రాబ్లం వస్తే ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులు, లేని వ్యక్తులు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారంటారు? ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులు ఇతరుల నుంచి సలహాలు సేకరిస్తారండి. అందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. పరిగణలో తీసుకుని అన్ని అభిప్రాయాలని కూడా కలిపి దాంట్లోంచి ది బెస్ట్ రిజల్ట్ తీసుకుని ఫైనల్ నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. అంటే ఒక క్రిటికల్ విమర్శని వాళ్ళు ఆహ్వానిస్తారు. నేను చేసే తప్పులో, పనిలో ఏమైనా తప్పు ఉందా చూసి చెప్పు అని ఇస్తారు. అంటే నా జీవితాన్ని నువ్వు ప్రూఫ్ రీడింగ్ చెయ్యి అని ఇస్తారు. నేను రాసిన తెలుగులో తప్పులు ఉన్నాయో వెతకమంటారు. తద్వారా నేను సరిదిద్దుకోవాలన్న నా తపనని నీ దగ్గర చెప్తానన్నమాట. ఎప్పుడైతే ఇదే కరెక్ట్, నేను చేసిందే సత్యం అన్న మొండితనంగా ముందుకెళ్ళానో, నా నిర్ణయాల్లో వచ్చేటువంటి తప్పుల్ని నేను భరించాల్సిన అవకాశం ఉంటుంది. సో ఒక విమర్శతో కూడినటువంటి తోడ్పాటుని ఆహ్వానించడం ద్వారా, ప్రతి మనిషి అభిప్రాయాన్ని సేకరించడం ద్వారా, అన్నిటినీ సమీకరించడం ద్వారా నేను ఒక మంచి నిర్ణయం తీసుకోగలను. ఎందుకంటే నేను సమాజంలో ఉంటున్నాను, సమాజ జీవిని కాబట్టి, 10 మందితో కలిసి ఉండాలి కాబట్టి, నేను ఎవరిని బాధ పెట్టకుండా, నేను బాధపడకుండా నా జీవితాన్ని కొనసాగించడం ఎలా అన్నది ఒక ప్రశ్నగా ఉండి నిత్యం దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళ జీవితంలో ఉండే మనుషులు కానీ, వీళ్ళతో ఉండే మనుషులు కానీ, వీళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు కానీ ఎప్పుడూ బాధాకరంగా ఉండవు. అసలు ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది కొంతమందిని చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా లీడ్ చేస్తారు లైఫ్? ఎమోషనల్ మెచ్యూరిటీ లేని వ్యక్తులు ప్రతిదానికి భయపడతారండి. ఫస్ట్ భయం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, నా దగ్గర ఉంది ఎక్కడ పోతుందో, నాతో ఉన్న మనుషులు నన్ను ఎక్కడ కోల్పోతారో, నా దగ్గర ఉన్న డబ్బు పోతుంది, నా పదవి పోతుంది, లేదా నా హోదా పోతుంది, నా అందం పోతుంది, ఇలా ప్రతి విషయాన్ని పోతుంది పోతుంది అని పదే పదే అనుకుంటూ ఒత్తిడి తెచ్చుకుని నిజంగా కోల్పోతారు. ఏది జీవితంలో శాశ్వతం కాదు కాబట్టి ఉన్నప్పుడు ఆస్వాదించడం కావాలి. రేపు లేనప్పుడు ఎలా ఏడుస్తానా అన్న విషయాన్ని ఈరోజు ఆలోచించకుండా
ఈరోజు జీవితాన్ని ఆస్వాదించగలగడాన్ని పరిణితి అంటాం మనం. అంటే చేతిలో ఉన్నది తినడం మానేసి రేపటికి తిండి గురించి ఆలోచిస్తే ఈ తిండి పోతుంది, రేపు నిజంగా తిండి లేకుండా అవుతుంది. సో జీవితంలో చేతిలో ఉన్న వస్తువుని ఆస్వాదించడమే ప్రతి మత సిద్ధాంతం. అంటే బీ ప్రెజెంట్ అంటారు, వర్తమానంలో ఉండడం, ఇప్పుడున్న సంఘటనని ఆస్వాదించడమే జీవితంలో పరిణితిగా పరిగణిస్తాం. అంటే ఎక్కడ ఉన్నాం, ఎవరితో ఉన్నాం, ఎలా ఉన్నాం, ఏ సందర్భంలో ఉన్నాం, ఏ మాటలు మాట్లాడుతున్నాం, ఏ చర్యలు చేస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇవన్నీ మనిషిలోని పరిణతిని ప్రపంచానికి తెలియజేస్తాయి. ఒక మనిషి నిజంగా ఒక సంఘటన ఎదుర్కొని పూర్తి వైఫల్యాన్ని పొందినప్పుడు అతనేంటో అతనికి తెలుస్తుంది. అతను పూర్తిగా విజయాన్ని సాధించినప్పుడు అతనేంటో ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచానికి తెలిసిన మనిషి కంటే తనేంటో తను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత తనకి చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి మనిషి కూడా తన మెచ్యూరిటీ ఏ లెవెల్లో ఉంది, తన ఎమోషనల్స్ ఏ లెవెల్లో ఉన్నది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. తద్వారా ఆటోమేటిక్గా తన జీవితంలో వస్తున్న సంఘటనని సరిదిద్దుకునే అవకాశం ఆ మనిషికి ఉంటుంది. అంటే వెన్ యు ఆర్ రియల్లీ గ్రేట్ ఎవ్రీబడి విల్ రికగ్నైజ్ యూ, కానీ వెన్ యు ఆర్ రియల్లీ ఫెయిల్ యు ఆర్ లెఫ్ట్ ఏ లోన్. అప్పుడు నీకు సపోర్ట్ చేసేటువంటి ఏకైక సాధనం నీ భావోద్రేకం, దట్ ఈజ్ యువర్ ఎమోషన్స్. అక్కడే నీ యొక్క పరిణితి బయటపడుతుంది. ఏ భావాన్ని, ఏ భావోద్రేకాన్ని ఎవరి మీద ఎందుకు ఎలా ప్రదర్శించాలి, ఇందులో నా పాత్ర ఎంత అని ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఎమోషనల్ మెచ్యూరిటీ ఒక పర్సన్ ఎంత ఉందో రియలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఇన్ కేస్ ఎమోషనల్ మెచ్యూరిటీ తక్కువ ఉందని ఒక పర్సన్ ఎలా రియలైజ్ అవుతాడు? అంటే పదే పదే జీవితంలో బాధాకరంగా ఉంటున్నప్పుడు, ఏం చేస్తున్నా దాన్ని ఆస్వాదించలేనప్పుడు, ఎక్కడున్నా ఒక డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఎమోషనల్ డిస్టర్బెన్స్ కలుగుతుంది. అప్పుడే అతనికి ఎమోషనల్ మెచ్యూరిటీ లేదని చెప్తాం. అంటే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఈ ఎంత ఎదిగినప్పటికీ కూడా ఇంకా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. అసందర్భ ప్రలాపన, అసందర్భ మాటలు, అసందర్భ చర్యలు చేస్తూ ఉంటారు. సో ఈ బి ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్, ఎక్కడున్నామో అలా ఉండాలి. అలా ఉండనప్పుడు ఆ పరిస్థితికి నువ్వు ఒక ఆభరణం కాకుండా ఒక అవకాశం లేని వ్యక్తిగా మారిపోతూ ఉంటావు. కాబట్టి మనిషి తన జీవితంలో తను ఎలా ఉంటున్నాడు అన్నది తన పరిణితిని తెలియజేస్తున్నప్పుడు అది తగ్గుతోంది, పదే పదే నన్ను 10 మంది హెచ్చరిస్తున్నారు అంటే నా ప్రవర్తనలో నా ఆలోచనలో మార్పు చేసుకోవాలి అని తనే గుర్తించాలి. అంటే ఇది ఒక నిందగా కాకుండా తన అభివృద్ధికి ఇతరులు ఇస్తున్న దోహదంగా తీసుకున్నప్పుడు అతనికి ఎవరి మీద ద్వేషం పెరగదు, కోపం రాదు, పగ పెరగదు, మానవ సంబంధాలు కోల్పోకుండా ఉంటారు. డాక్టర్ గారు, ఎమోషనల్ మెచ్యూరిటీ తక్కువ ఉన్న వాళ్ళు పెంచుకునేదానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? డెఫినెట్లీ వాళ్ళు కొంచెం వాళ్ళ జీవితాన్ని పేపర్ మీద పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందమ్మా. అసలు నా జీవితం ఏంటి అని ఒక ప్రశ్న వేసుకుని, ఎందుకు ఇలా నా ఎమోషనల్స్ లెవెల్ ఇంత కిందకు ఉంది అని ఆలోచించుకోవాలి. అందులో ఫస్ట్ పరిగణించవలసింది ఏంటంటే, నేను వర్తమానంలో ఉంటున్నానా లేదా, అంటే బ్రీ ప్రెజెంట్లో ఉన్నానా లేదా, ఎప్పటికప్పుడు వర్తమానంలో ఉన్నానా లేదా, నా గతాన్నే పదే పదే తవ్వుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నానా లేదా, రాబోయే భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతో బాగా బాధపడుతున్నానా అనేది ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఇప్పుడు ఈ క్షణాన నాకు వచ్చిన ఆలోచన ఈ వర్తమానానికి సంబంధించిందా, గతానికి సంబంధించిందా, భవిష్యత్తుకి సంబంధించిందా. అంటే నా ఆలోచన ఎప్పుడు కూడా వర్తమానంలో ఉండాలి. ఎప్పుడైతే వర్తమానంలో ఉండగలిగానో నేను పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటాను. ఈరోజు ఈ క్షణాన నేను ఏదైనా చేయగలను, బికాజ్ ఐఎమ్ ఫ్రీ. అదే నిన్నటికి వెళ్ళి నేనేమి చేయలేను, రేపటికి నేను వెళ్ళలేను. అంచేత పూర్తి స్వేచ్ఛ కలిగిన ఈ సమయంలో బీ ప్రెజెంట్గా ఉండి ఈ బీ ప్రెజెంట్ ఆలోచన చేయగలిగినట్లయితే నా ఎమోషనల్ మెచ్యూరిటీని పూర్తిగా నా అదుపులోకి తీసుకురాగలను. ఎవరు ఎందుకు ఏమిటి నా జీవితంలో చేశారు, ఎవరు ఏమిటి నా జీవితంలోంచి పట్టుకు వెళ్ళిపోయారు, ఎవరు ఏమిటి నా జీవితంలో తీసుకురాబోతున్నారు అని ఆలోచించకుండా ఇప్పుడు నా చేతిలో ఉన్న దాన్ని నేను ఎలా ఆస్వాదించగలను అనుకున్నప్పుడు నాకు పూర్తి ఆస్వాదం జీవితంలో కలుగుతుంది, నేను తృప్తిగా ఉండగలుగుతాను. సో ద ఫస్ట్ స్టెప్ ఈజ్ బీ ప్రెజెంట్, ఆల్వేస్ వర్తమానంలో ఉండండి. స్పష్టంగా ఎదురుగుండా జరుగుతున్న విషయాన్ని మీరు విశ్లేషించుకోండి, ఆస్వాదించండి, మీ బాధను తగ్గించుకోండి, తృప్తిగా ఉండండి. డాక్టర్ గారు, ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి తన పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎలా ఉంటారు, అంటే వాళ్ళ డెవలప్మెంట్కి ఎలాంటి దోహదపడుతుంది అంటారు?
ఇక్కడ ఇందాక మనం అనుకున్న స్టెప్స్లో రెండోదమ్మా ఇది. యాక్చువల్గా ఈ ఉద్యోగాలు చేసే వ్యక్తులు కానీ కుటుంబంలో కానీ ఎప్పుడైతే ఎమోషనల్ మెచ్యూరిటీ ఉందో ఈ వ్యక్తులు ప్రతిదానికి బాధ్యత వహిస్తారు. అంటే ఒక మంచి జరిగితే తన కింద వాళ్ళు చేశారని, ఒక తప్పు జరిగితే నేనే చేశానని ఒప్పుకుంటారు. అంటే వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలకి వాళ్ళు పూర్తి బాధ్యత వహిస్తారు. అందువల్ల ఎవరితోటి వాళ్ళకి శత్రుత్వం రాదు. వీళ్ళు బ్లేమ్ గేమ్ చేయరు. ఎవరి వల్ల నాకు నష్టం జరిగింది, ఎవరో నా జీవితాన్ని ఇలా చేశారు, ఎవరి రాక వల్ల నా ఆలోచన మారిపోయింది, ఎవరో నాది పట్టుకుపోయారు అని ఒక అభూత వ్యక్తిని చూపించి ఆ వ్యక్తి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది అనే మాట వేయకుండా వాళ్ళు వాళ్ళ జీవితానికి బాధ్యత వహిస్తూ నిన్న నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నాకు ఈ ఫలితం వచ్చింది, సో ఈ ఫలితానికి పూర్తి బాధ్యుడిని నేనే కాబట్టి నేను మారినా నా ఆలోచన మారినా నాకు వచ్చే ఫలితం మారుతుంది అని బలమైన నమ్మకాన్ని చూపిస్తారు. ఇటువంటి వ్యక్తులే ఎక్కువ తొందరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తప్పుల్ని వాళ్లే సరిదిద్దుకుంటారు కాబట్టి. తద్వారా సంస్థకు కానీ కుటుంబానికి కానీ తోటి వ్యక్తులకు కానీ మరింత నష్టం జరగకుండా వాళ్ళు కాపాడగలుగుతారు. తప్పు చేయడం మానవ సహజం, కానీ తప్పును సరిదిద్దుకోకుండా కొనసాగించడం మాత్రం చాలా ఘోరం. ఇది తనకి, తన కుటుంబానికి, సమాజానికి కూడా నష్టాన్ని పెంచుతుంది. కాబట్టి ఆ సరిదిద్దుకోవడానికి కావాల్సినటువంటి అంగీకారాన్ని, యాక్సెప్టెన్స్ అనేది ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తుల్లో చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ప్రతి తప్పుకి తామే బాధ్యత వహిస్తూ ఇందులో ఎంత సరిదిద్దగలమన్న దాంట్లో ముందంజలో ఉంటారు. అందువల్ల ఇతరుల వ్యక్తుల అహం దెబ్బతినడం కానీ, ఇతరుల వ్యక్తులను దూషించారన్న సంఘటన కానీ జరగవు. అందువల్ల వీళ్ళకి ఎవరితోటి ఘర్షణ ఉండదు. వీళ్ళంటే అందరూ ఇష్టపడతారు. తద్వారా వీళ్ళు ఏం చెప్పినా అందరూ ఆచరిస్తారు, అంగీకరిస్తారు, మార్పుని ఆహ్వానిస్తారు. జవహర్ లాల్ నెహ్రూ గారు, ఫైనల్గా ఎమోషనల్ మెచ్యూరిటీ గురించి మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ఎప్పుడు నిజాయితీని కలిగి ఉండాలి, ఎప్పుడు స్పష్టంగా మాట్లాడగలగాలి, తను అనుకున్న భావాన్ని ప్రదర్శించగలగాలి, సత్యాన్నే చేయాలి. అంటే ఈ పని తాత్కాలికంగా నాకు ఆనందాన్ని ఇస్తుందా, లేదా జీవితంలో పూర్తిగా ఆనందాన్ని ఎప్పటికీ ఉండేలా అందరికీ మిగులుతుందా అని ప్రశ్నించుకుని తాత్కాలిక ఆవేశాలకి, తాత్కాలిక ఆనందాలకి దూరం పెట్టి శాశ్వతంగా ఒక తృప్తిని పొందడానికి అటు కుటుంబానికి లేదా దేశానికి, సమాజానికి అందించగలగడమే ఎమోషనల్ మెచ్యూరిటీ. సో ఎమోషనల్ మెచ్యూరిటీ అయిన వ్యక్తులు ఎప్పుడూ కూడా బాహ్యంగా ఆలోచిస్తారు. అంటే వసుదైవ కుటుంబం, అందరూ నా వాళ్ళే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న సిద్ధాంతంలో వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు సమాజానికి ఒక ఆభరణాలు అవుతారు. వాళ్ళ జీవితం సమాజంలో ఒక మార్గదర్శకం అవుతుంది. వాళ్ళ జీవితాన్ని ఒక చరిత్రగా ప్రజలు చదవగలుగుతారు. ఆ ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రపంచం చేత కొనియాడబడతారు. డాక్టర్ గారు, ఎమోషనల్ మెచ్యూరిటీ కొంతమందికి తీసుకుంటే తక్కువగా ఉంటుందని మనం డిస్కస్ చేస్తాం. అసలు తక్కువగా ఉండడానికి గల రీజన్స్ ఏంటంటారు? తక్కువగా ఉండడానికి ఫస్ట్ థింగ్ పేరెంటింగ్లో కూడా చెప్పచ్చండి. చిన్నప్పటి నుంచి వాళ్ళని ఆత్మధైర్యం లేకుండా, అంటే ఎప్పుడు విమర్శిస్తూ నువ్వు తీసుకున్న నిర్ణయాలు తప్పు, నీ జీవితం ఇలాగే ఉండిపోతుంది అని ఒక ముద్ర వేయడం వల్ల వాళ్ళు అదే పందాలో కొనసాగుతారు. సో ఎమోషనల్ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందంటే ఒక మనిషికి అటెంప్ట్ అవకాశం ఇచ్చినప్పుడు వస్తుంది. అంటే ఒక ప్రయత్నం చేసి ఆ ఫలితాన్ని పొంది ఆ ప్రయత్నం వల్ల ఈ ఫలితం వచ్చింది కాబట్టి మరో ప్రయత్నం చేయొచ్చు అన్న ఒక ఆశాకిరణం చూపించినప్పుడు ప్రయత్నం మార్చుకోగలుగుతాడు. అంటే ఆప్షనల్ థింకింగ్, విభిన్న దిశల్లో ఆలోచించడం అనేది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి, విద్యా విధానంలో కూడా అది నేర్పాలి. అలా ఎప్పుడైతే జరుగుతుందో ప్రతి విషయాన్ని వాళ్ళు అనేక కోణాల్లో చూడగలుగుతారు. కాబట్టి ద బెస్ట్ కోణాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు. అంటే ఒక విషయాన్ని అనేక విధాలుగా ఆలోచించి ద బెస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిజల్ట్ వచ్చిన ఫలితం వాళ్ళకి మంచిది అవుతుంది. కాబట్టి మళ్ళీ ఆ మంచినే ఒక ఎంకరేజ్మెంట్గా ఫీల్ అయ్యి ఇంకో నిర్ణయం తీసుకోవడానికి అది పునాది అవుతుంది. దీన్నే మనం ఎక్స్పీరియన్స్ అంటాం. ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంటుంది. ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ ఎక్స్పీరియన్స్గా వెళ్తుంటాయి. ఇది ఒక సైకిల్గా కొనసాగుతున్నప్పుడు జీవితంలో చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం వాళ్ళకి తప్పకుండా దక్కుతుంది. డాక్టర్ గారు, ఒక చిన్న డౌట్. చిన్నపిల్లలు కొంతమందికి తీసుకుంటే ఎమోషనల్ మెచ్యూరిటీ కొంచెం ఎక్కువగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మాకే సలహాలు ఇస్తున్నారు, మా అమ్మలాగా మా నాన్నలా సలహాలు ఇస్తున్నారంటారు. ఇది కరెక్టేనా అంటారా? నిజంగా చిన్నపిల్లలకి ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుందంటారా? ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది గ్రోనప్ ఏజ్లో చూసే ఒక లక్షణం అమ్మ.
చిన్నపిల్లలకు అనేది ఉండదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే చిన్నపిల్లలు చేసే చర్యలు ఓన్లీ అట్రాక్టివేషన్స్, అంటే అమ్మా నాన్నలకి దగ్గర అవ్వడానికి, దగ్గర ప్రేమించే వ్యక్తులకి దగ్గర అవ్వడానికి వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మాటల వెనక ఉద్దేశం మోసం కాదు కాబట్టి వాళ్ళు జస్ట్ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ పరిణితి ఎంత ఉంది అనేది వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మనం వాళ్ళకి స్టిక్కర్స్ ఇస్తూ ఉంటాం. నువ్వు మా అమ్మలా మాట్లాడుతున్నావు అన్న వెంటనే ఆ అమ్మాయికి ఒక స్టిక్కర్ ఇక్కడ వేస్తాము, నేను అమ్మమ్మలా మాట్లాడాలి అనుకుని ఇంకా అమ్మమ్మని ఇమిటేట్ చేయడం, అమ్మమ్మ వాడే పదాలే వినడం, అమ్మమ్మ ఎలా జీవించిందో తెలుసుకోవడం అనే తపనలో వెళ్ళిపోవడం వల్ల ఆ బిడ్డ తన సహజత్వాన్ని కోల్పోతారు. సో దయచేసి పిల్లలకి స్టిక్కర్స్ వేయకండి. ఎవరు ఎవరిలాగా ఉండరు. అమ్మమ్మ అమ్మమ్మే, మనవరాలు మనవరాలే. అమ్మలా మాట్లాడుతోంది అంటే ఆ సందర్భంలో అప్పుడు అమ్మమ్మ ఏ వాక్యం వాడారో ఇప్పుడు అమ్మాయి అలా వాడడానికి లేదు. అన్నెసెసరీగా మనం ట్యాగ్స్ పెట్టి, అంటే ఒక ట్యాగ్ తగిలిచ్చి నువ్వు ఇలా అని ముద్ర వేసి పరిధిలో లాక్ చేసి ఆ సర్కిల్లోంచి బయటికి రాకుండా పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళు మేము ఇలాగే ఉండాలేమో అని అనుకుంటారు. ముఖ్యంగా ఇది పిల్లల పెంపకంలో భయానికి భావోద్రేకానికి ఎక్కువగా పునాది అవుతుంది. మీ నాన్నగారు కూడా ఇలాగే గ్లాస్ విసిరేసేవారమ్మా అంటే ఆ బిడ్డ తప్పకుండా గ్లాస్ విరగొడతారు. ఎందుకంటే నాన్న విసిరేవారో లేదో తనకి తెలియదు కానీ అమ్మ చెప్పింది కాబట్టి నేను విసిరాలి కాబట్టి, నేను నాన్న అవ్వాలంటే గ్లాసు పగల కొట్టాలి కాబట్టి అని నేర్చుకుంటారు. సో దయచేసి ఎవరి సంఘటనలో ఎవరి జీవితంలో చేసిన చర్యలను తీసుకొచ్చి పిల్లలకి స్టిక్కర్స్గా పెట్టి అలా పెంచాలనుకోవడం తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద తప్పు. దయచేసి అది మానేయండి. డాక్టర్ గారు, చిన్నప్పటి నుంచి ఎమోషనల్ మెచ్యూరిటీ డెవలప్ అయ్యే దిశగా తల్లిదండ్రులు వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే పిల్లలతో మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా చర్చలుగా తీసుకోవాలండి. ఎప్పుడైతే దాంతో చర్చించడం జరుగుతుందో వాళ్ళల్లో ఆ విషయం మీద ఉన్నటువంటి అవగాహన బయటపడుతుంది, వాళ్ళల్లో ఉన్నటువంటి డౌట్స్ బయటపడతాయి. ఆ సంశయాత్మకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్పష్టంగా చెప్పగలిగినప్పుడు మనం సరిదిద్దగలుగుతాము. ఆటోమేటిక్గా సరిదించినప్పుడు ఆ సరిదిద్దే దిశలో కూడా వీళ్ళు నా శ్రేయోభిలాషులు అనే విషయం పిల్లలకు ఎప్పుడైతే అర్థమవుతుందో తల్లిదండ్రులు చెప్పింది వినడం అలవాటు చేసుకుంటారు. ఇలా అలవాటు చేసుకున్న పిల్లలు తర్వాత పెద్దయ్యా కూడా తల్లిదండ్రుల మాట జవదాటకుండా తల్లిదండ్రులు నా శ్రేయోభిలాషులు, నా మంచి కోసమే నిర్ణయం చెప్పారు అని ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అంటే పెద్ద అయిన తర్వాత మా పిల్లలు మా మాట వినటం లేదు, మా పిల్లలు మాతో ఉండటం లేదు, మామూలు పట్టించుకోవట్లేదు అనే తల్లిదండ్రులు ముందు గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు మీ పెంపకంలో మీ పిల్లలతో మీరు బాంధవ్యాన్ని ఎంత ఎక్కువ పెంచుకున్నారు అన్నది ఇక్కడ మీకు సూచికగా కనపడుతుంది. ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది ఏ దశలో అయినా జరుగుతూ ఉంటుంది, ముఖ్యంగా యవ్వన దశలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో తల్లిదండ్రులు పూర్తి స్నేహితులుగా ఉన్నారంటే పిల్లలు ప్రతి భావాన్ని ప్రతి విషయాన్ని స్నేహితులతో పంచుకున్నట్టే తల్లిదండ్రులతో కూడా పంచుకుంటారు. కాబట్టి అక్కడ మీరు స్వీకరించండి, వాళ్ళకే అవకాశాన్ని ఇవ్వండి, వాళ్ళనే విశ్లేషించనివ్వండి, వాళ్ళనే సరిదిద్దుకొనివ్వండి. మీరు ఆదేశాత్మకంగా ఒక అజమాయిషిలాగా ఎప్పుడైతే వాళ్ళు మీరు కంట్రోల్ చేశారో ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఎమోషన్స్ బయటపడవు. ఎప్పుడైతే బయటపడవో వాళ్ళు తప్పు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తప్పు నిర్ణయాల ఫలితం బయటకు వచ్చినప్పుడు మీరు బాధపడ్డ ఏమీ చేయలేని స్థితిలో మీరు ఉంటారు. డాక్టర్ గారు, మెచ్యూర్ పీపుల్ తీసుకునే ప్రతి నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తుందంటారా? డెఫినెట్లీ మంచి ఫలితాన్ని ఇస్తుంది అని మనం చెప్పలేం, కానీ ఫలితం ఏమొచ్చినా వాళ్ళు తట్టుకోగలరని మాత్రం స్పష్టంగా చెప్పగలం. అంటే ఒక నిర్ణయం తీసుకుని దానివల్ల ఏ ఫలితాన్ని వచ్చినా కూడా వాళ్ళు ఆస్వాదిస్తారు. అంటే ఫలిత దిశగా కాకుండా ఇది ఒక ప్రయత్నం అని వాళ్ళు బలంగా నమ్ముతారు. అదే వాళ్ళ ఎమోషనల్ మెచ్యూరిటీ. అంటే వాళ్ళు ఒక పని చేసి ఈ రిజల్ట్ రావాలి అని ఆశించినా అదే ఫలితం రాకపోయినా వచ్చిన ఫలితాన్ని ఆస్వాదిస్తూ మరింత ఫలితంలో తమకు కావాల్సిన దిశగా ఎలా వెళ్ళాలో ఆలోచిస్తారు. ఇక్కడ వీళ్ళు ఎమోషనల్ మెచ్యూరిటీ ఏం చేస్తుందంటే ఎటువంటి సంఘటన అయినా సరే ఫస్ట్ ఆస్వాదించడం నేర్పుతుంది, రెండోది వచ్చిన ఫలితాన్ని ఈ ప్రయత్నం వల్ల వచ్చింది అని అంగీకరించడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఎక్కువగా తీసుకోగలిగారో, ఒక మనిషి మీద ఆధారపడడం కానీ, ఒకే తత్వం మీద ఆధారపడడం కానీ, లేదా ఒకే సంఘటన మీద ఆధారపడడం కానీ మానేసి ఏమీ లేకపోయినా జీవించే ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా వాళ్ళు ఎదుగుతారు. అంటే మా అమ్మగారు నా పక్కనుంటేనే నేను లెక్కలు చదువుతాను, లేదా మా నాన్నగారు తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయిస్తేనే నేను పాస్ అవుతాను అనే తత్వానికి బయటకు వచ్చి నేను చదువుకుంటే నేను పాస్ అవుతాను, నే లెక్కలు నేర్చుకుంటే నేను లెక్కలు ఎదుగుతాను అనేటువంటి ఒక స్వతంత్ర ఆలోచన వాళ్ళతో తయారవుతుంది. అది వాళ్ళ ఎమోషనల్ మెచ్యూరిటీకి చాలా దోహదపడుతుంది. వాళ్ళకి ఏ కొత్త వస్తువు ఇచ్చినా, ఏ కొత్త సంఘటన వచ్చినా, ఏ కొత్త చదువు ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారే. కాబట్టి ఎవరూ లేకపోతే, తోడు లేకపోతే చేయలేము అనే తత్వం నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
చాలా సంతోషం జవహర్లాల్ నెహ్రూ గారు. ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ఏంటి? ఎమోషనల్ మెచ్యూరిటీ ప్రతి ఒక్కరి జీవితంలో కలిగి ఉండడం ఎంత ఇంపార్టెంటో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ డాక్టర్. నమస్కారం. చూసారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్స్ టాక్ సైకాలజీ.